హాయ్ వ్యూయర్స్, వాడపల్లి శంకర్, నల్గొండ డిస్టిక్, తెలంగాణ అండి. నేను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ బీఏఫ్ఏలో జేఎన్టీలో అప్లైడ్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థి కలిగి ఉన్నానండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అతార కార్యక్రమం గురించి ఇక్కడ రెండు పెయింటింగ్స్ చేయడం జరిగిందండి. కొన్ని పెయింటింగ్స్లో భాగంగా ఈ పెయింటింగ్ చేశానండి. దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చింది. ఇందులో తెలంగాణ రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణలో చూపించడం జరిగిందండి. జిల్లాలన్నీ కూడా గ్రీన్ కలర్లో చూపించడం జరిగిందండి. ఇదంతా కూడా అవుట్లైన్ కూడా గ్రీన్ కలర్లో చూపించడం జరిగిందండి. సస్యశ్యామలంగా కనపడాలని ఇదంతా కూడా మొత్తం తెలంగాణనే మొత్తం పచ్చదనంలో చూపించడం జరిగిందండి. దీన్ని ఒక చెట్టులో కూడా పొందుపరచడం జరిగిందండి. ఈ చెట్టుతో సహా దీన్ని వెనుక బ్యాక్గ్రౌండ్లో గ్లోబ్లో నిర్మాణంలో చూపించడం జరిగిందండి. ఈ గ్లోబ్ కూడా మొత్తం గ్రీన్ కలర్ అవ్వడం జరిగిందండి. ఈ గ్లోబ్ ఎందుకంటే ఈ తెలంగాణ ఆర్తార ప్రోగ్రాం ప్రపంచానికి చాటు చెప్పే విధంగా ఇది జరగాలని గ్లోబ్ నిర్మాణం చేయడం జరిగిందండి. దీని వెనుక బ్యాక్గ్రౌండ్లో పొడుస్తున్న పొత్తులో సూర్యుని వెలుతురు ఫోకస్గా చూపించడం జరిగిందండి. ఇదంతా ఎందుకంటే తెలంగాణ మొత్తం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం గురించి ఈ సూర్యోదయాలతో ఫోకస్గా ఎప్పుడు కలకలాడుతూ ఉండాలని చెప్పి ఈ బ్యాక్గ్రౌండ్ చూపించడం జరిగిందండి. ఇందులో భాగంగా కొన్ని టైటిల్స్ రాయడం జరిగిందండి. బంగారు తెలంగాణకు పాదులు తీసి పచ్చని మొక్కల తోరణం కట్టి ప్రగతిని ఆహ్వానిద్దాం, రమ్మంటుంది అర్థహారం అని టైటిల్ రాయడం జరిగిందండి. ఇందులో కూడా ఇంకో టైటిల్ రాయడం జరిగిందండి. పచ్చని గడ్డి మల్లలో విరబూసే బంగారు తెలంగాణకు మణిహారం అర్థహారం అని మరో టైటిల్ చేయడం జరిగిందండి. ఈ టైటిల్స్ కూడా బ్యాక్గ్రౌండ్లో అర్థహారానికి సంబంధించి ప్యాటర్న్స్ రాయడం జరిగిందండి. తీగలు చెట్లు అలా చేయడం జరిగిందండి. ఇదంతా కూడా ఒక ఆకులు నిక్షిప్తం చేయడం జరిగిందండి, పచ్చదనంతో కూడిన ఆకులు. దీనికి టైటిల్ గ్రాండ్గా చరిత్ర చూడని దరిసి ఎరగని మహాయాగం అర్థహారం అంటూ ఒక టైటిల్ చేయడం జరిగిందండి. రెండో టైటిల్ సతతం హరితం జీవం అంటూ పొందుపరచడం జరిగిందండి. మూడో టైటిల్ ఇంటింటా చెట్లు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడదాం అంటూ ఒక మెసేజ్ ఇవ్వడం జరిగిందండి. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా తెలంగాణకు అర్థహారం అంటూ ఇక్కడ చూపించడం జరిగిందండి. చివరిగా చరిత్రలో నిలిచిపోయేలా 150,000 మొక్కలతో స్వాత ఆరంభం అంటూ ఒక చివరిగా మనం టైటిల్ ఇవ్వడం జరిగిందండి. ఇది నా మొదటి వర్క్ అండి. ఇందులో భాగంగా రెండో వర్క్ కూడా చేయడం జరిగిందండి. దీన్ని గమనిస్తే కనుక ఇది కేసీఆర్ గారు నిర్మాణం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు కాబట్టి కేసీఆర్ అనే వర్డ్స్ ఉపయోగించడం జరిగిందండి. అది కూడా స్పెషల్గా ఆకులల్లో చూపించడం జరిగిందండి. అర్థహారంకి ఇందులో కూడా తీగలు అవి ఉంటాయండి. ఈ తీగ చెట్టులో ఆకులల్లో ఈ కేసీఆర్ గారు అంటే వాళ్ళ పేరుని ఉపయోగించడం జరిగిందండి, ముఖ్యమంత్రి గారి పేరుని ఉపయోగించడం జరిగింది. ఇది కూడా ఒక తెలంగాణ మ్యాప్ చేయించడం జరిగిందండి, ఆకుపచ్చ తెలంగాణని. ఇది ఒక ఉద్యమంలాగా సాగాలని ఉద్యమానికి ప్రతీకగా ఎరుపు రంగును వాడడం జరిగిందండి అవుట్లైన్ని. ఇదంతా కూడా 24% ఉన్న తెలంగాణ అటవీ ప్రాంతాన్ని 33% మార్చాలని చెట్లుగా వీటిని కూడా ఒక ఆకులల్లో కూడా నిర్మాణం చేయడం జరిగిందండి. 24% 34% ఒక ఆకులల్లో ఉంది. అర్థహారం అనే అక్షరాలను కూడా చెట్లల్లో చూపించడం జరిగిందండి. చెట్ల తీగలల్లో ఆకులల్లో ప్యాటర్న్ లాగా ఒక లిపిలో చూపించడం జరిగిందండి, డిఫరెంట్ లిపిలు. దానిలో కూడా తీగలు ఉన్నాయండి, చెట్లకు సంబంధించినవి ఉన్నాయండి. ఇదంతా కూడా ఒక ఆకులు నిక్షిప్తం చేయడం జరిగిందండి. ఈ ఆకు కూడా ఒక చెట్లు నిక్షిప్తం చేస్తే బాగుంటుంది, చెట్లో చూపించడం జరిగిందండి. దీనిలో కింద ఒక గడ్డిని చేయడం జరిగిందండి, గడ్డిలో నిక్షిప్తమైనట్టు కనబడుతుందండి. గడ్డి పూజల్లో కూడా మనం గమనిస్తే తెలంగాణ అనే వర్డు విశేషం అండి. ఇది ఈ వర్క్కి ఇది విశేషంగా ఆకర్షితంగా ఉంటుందండి. దీంతో మీరు గమనిస్తే క్యాపిటల్ లెటర్స్లో TELANGANA అంటూ తెలంగాణ అంటూ ఇట్లా ఫోకస్గా ఫ్రెష్గా గడ్డి కనబడుతుందండి. ఈ వర్క్ అంతా కూడా గ్లోబ్లో నిర్మాణం చేయడం జరిగిందండి. ఈ గ్లోబ్ ఎందుకంటే ప్రపంచాన్ని చాటు చెప్పే విధంగా ఆకర్షణీయంగా గ్లోబ్ చేయడం జరిగిందండి. ఈ వర్క్లో భాగంగా తెలంగాణలో ఇది మొట్టమొదటి స్టార్ట్ అయిందండి. ఈ ప్రోగ్రాం తెలంగాణ నుంచి ఆరంభమైన ఈ ప్రోగ్రాం ప్రపంచం మొత్తం పాకేలా, ప్రపంచం మొత్తం ఇది జరిగేలా ఈ కార్యక్రమం విజయవంతం, వివిధ దేశాలు కూడా దీన్ని అనుకరణ చేస్తూ విజయవంతంగా ప్రపంచం మొత్తం కూడా ఈ పర్యావరణం కూడా చాలా చక్కగా పచ్చదనంతో కూడా నిండి ఉండాలని ఈ గ్లోబ్ నిర్మాణం చేయడం జరిగిందండి. ఇందులో భాగంగా ఇక్కడ చూస్తే ఈ మొక్కలే ఉజ్వల భవిష్యత్తుకు దారి చూపే వేగ చుక్కలను ఒక మంచి టైటిల్ చేయడం జరిగిందండి. కింద కూడా ఇంకో టైటిల్ ఉందండి, ఆకాశంలో చుక్కలు ఎన్ని ఉన్నాయో భూమి మీద అన్ని మొక్కలు నాటడం అంటుంది అర్థహారం అంటూ ఇంకో టైటిల్ ఇవ్వడం జరిగిందండి. ఈ రెండు వర్కులు చేయడానికి కారణం ఏంటంటే ప్రజల్లో అవగాహన, వాళ్ళలో ఒక మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని ఈ వర్కులు చేయడం జరిగిందండి. సామాజిక అంశంగా చేయడం జరిగిందండి. దీన్ని పబ్లిక్ విజయవంతంగా తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న ఈ
ప్రోగ్రామ్ని విజయవంతంగా చేయాలని, ఇంటింటా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని, భారత తెలంగాణ చేయాలని కోరుకుంటున్నానండి. ఈ కళా స్వప్నాన్ని మనం అందరం చాలా చక్కగా దిగ్విజయంతంగా దీన్ని విజయవంతం చేద్దామండి. జై తెలంగాణ.